హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. పళ్ళు పుచ్చిపోవటానికి కారణాలేంటి? చిగుళ్ళ నుంచి రక్తం వస్తే అది ప్రమాదకరమా? అలాగే ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలేంటి? సో దీనివల్ల ఎలాంటి యూసెస్ ఉంటాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో ఈ దంత సమస్యలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా 0402349-0102 or 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. మ్యామ్, పళ్ళు మధ్యన సందులు కనుక ఉంటే పళ్ళు పుచ్చిపోవటానికి ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి మెయింటైన్ అవుతుంటే మీరు తిన్న ఫుడ్ అంతా మధ్యలో ఇరుక్కుపోతుంటుంది. సో దానివల్ల ఏంటంటే అది ఎంత క్లీన్ చేసుకోవాలన్నా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కానీ, లేకపోతే బ్రషింగ్ సరిగా చేయకపోవడం వల్ల ఆ ఫుడ్ అక్కడే ఉంటే, జనరల్గా మన నోట్లో కొంత బ్యాక్టీరియా ఆల్రెడీ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియా. సో ఈ ఫుడ్ మిగిలిపోయి అక్కడ ఆ ఫుడ్ అంతా పాడే అది ఇది కలిసి మొత్తం పళ్ళు పుచ్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటే పళ్ళు పుచ్చిపోవడం మాత్రమే కాదు, నోట్లోంచి స్మెల్ రావడానికి, గమ్ ఇన్ఫెక్షనే తొందరగా పళ్ళు లూజ్ అయిపోవడానికి, అలాగే పళ్ళ మధ్యన సందులు ఉంటే మీ స్మైల్ డిఫెక్టివ్గా, అంటే ఉన్న వయసు కన్నా పెద్ద కనపడతారు పళ్ళ మధ్యన సందులు ఉండేవాళ్ళు. అలాగే నవ్వితే కూడా అంత హ్యాపీగా హెల్దీగా అనిపించదు పళ్ళ మధ్యన సందులు ఉండేవాళ్ళకి. సో పళ్ళ మధ్యన సందులు అనేది చాలా చిన్న ప్రాబ్లం అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో, అంటే హెల్త్ పరంగా బ్యూటీ పరంగా కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఉన్నంతలో కరెక్ట్ చేయించుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేయడానికి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సింపుల్ ట్రీట్మెంట్ నుంచి పర్మనెంట్ ట్రీట్మెంట్ వరకు, టెంపరీ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. సో ఎవరైనా కూడా అలా సఫర్ అవుతుంటే డెఫినెట్గా సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో చిగుళ్ళ వ్యాధి రావడం ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? చిగుళ్ళ వ్యాధులు అనేవి చాలామందికి ఉన్నాయి అని కూడా చాలామందికి తెలియదు. సో ఎంత కష్టపడి ఎడ్యుకేట్ చేస్తామో పేషెంట్ని, అమ్మ మీకు చిగురులో జబ్బు ఉంది, చిగురు కిందకి వెళ్ళిపోతూ ఉంది, ఎప్పుడు ఎముకను తినేస్తూ ఉంది, చాలా వరకు ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళకి ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు అంటే, మేజర్ ఇష్యూ ఏంటంటే పెయిన్ లేకపోవడం. పేషెంట్ ఏదో కంప్లైంట్తో వస్తారు, స్మెల్ వస్తుందనో లేకపోతే చిన్న రంధ్రం పడిందనో, కానీ దానికన్నిటికీ రీజన్ మీకు చిగుళ్ళలో జబ్బు ఉంది అని మనం ఎంత ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేసినా పేషెంట్ నమ్మరు. ఎందుకంటే చిగుళ్ళ జబ్బులు అనేవి సైలెంట్ డిసీజెస్, అందులో నొప్పి పుట్టకపోవడమే అందులో మేజర్ డిసడ్వాంటేజ్. కానీ మన పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం మీకు ఉండాలి అంటే మీరు మెయిన్గా చూసుకోవాల్సింది సపోర్టింగ్ స్ట్రక్చర్స్, అంటే పంటి చుట్టూ ఉండేది ఏంటి, ఒకటి చిగురు, రెండోది ఈ పంటిని పట్టుకుని ఉండే ఎముక. ఇవి రెండు ఎన్ని సంవత్సరాలు మీకు హెల్దీగా ఉంటే అన్ని సంవత్సరాలు మీ టీత్ అనేవి ఊడిపో, మీ నోట్లోనే మీ ఒరిజినల్ టీత్ ఉంటాయి. కానీ ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా పేషెంట్కి అర్థం కాని విషయమే ఈ చిగుళ్ళ జబ్బులు అనేవి. సో నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చిగుళ్ళ జబ్బులు ఎలా ఉంటాయి అనేది, దాన్ని బట్టి మీరు అదా మీకు ఎవరికైనా ఉంటే డెఫినెట్గా చిగుళ్ళ జబ్బుల కింద గుర్తించండి. అవి చిగుళ్ళ జబ్బులు స్టార్టింగ్ స్టేజెస్లో ఇలా కొంచెం చిగురు అనేది ఎర్రగా అయిపోతూ ఉంటుంది, ఆ తర్వాత చిగురు అనేది వాస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో వస్తే జస్ట్ సింపుల్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ సరిపోతుంది, చేసి పళ్ళని ఇలా తయారు చేసుకోవచ్చు. అలా కాదు ఇంకొంచెం ఎక్కువ స్థాయి ఇన్ఫెక్షన్ అంటే చూడటానికి ఇలా కనపడుతుంది మీకు, అంటే కొంచెం వాచిపోయి పళ్ళు అవి చిన్నగా కిందికి జారుతూ పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. లేదు ఇంకా ఎక్కువ స్టేజ్లో ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఇలా మొత్తం చిగుళ్ళు బుడిపెళ్ళి అయిపోయి లోపల చీమ్ పట్టేసి ఉంటుంది, పళ్ళు కూడా లూజ్ అయిపోయి ఒకటి కొంచెం గ్రేడ్ 1 స్టేజ్, అన్ని పళ్ళు పట్టుకున్న మెత్తగా అయిపోవడం కనపడుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మీరు వచ్చినా కూడా 100% నయం చేయొచ్చు, దాన్ని పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కానీ అస్సలే రాకపోతే మటుకు నోట్లో ఉండే మీ పళ్ళని 100% లూజ్ అయిపోతాయి. చిగుళ్ళ జబ్బుల వల్ల నోట్లో స్మెల్ వస్తుంటుంది, చిగుళ్ళ జబ్బుల వల్ల మీ ఒరిజినల్ టీత్ పోయి మీరు ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. చిగుళ్ళ జబ్బుల వల్ల ఉండే ఇన్ఫెక్షనే మీ కడుపులోకి లోపలికి వెళ్ళి లంగ్స్, లివర్, కిడ్నీలు, బ్రెయిన్ లాంటివి ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో చిగుళ్ళ జబ్బుల్ని క్యారీ చేయకండి. కానీ ఎలా గుర్తించాలి? ఒకటి నేను చూసిన ఇమేజెస్ గుర్తుపెట్టుకోండి, లేదా బ్రష్ చేస్తుంటే ఎవరికైనా నెత్తరు వస్తున్నా, చిగుళ్ళు కిందికి వెళ్ళిపోయి చీమ్ పడుతున్నా, చిగుళ్ళు పళ్ళ మధ్యన కొత్తగా సందులు వస్తున్నట్టు అనిపించినా ఖచ్చితంగా చిగురు జబ్బు ఉన్నట్టే, దాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇమ్మీడియట్గా మీ పళ్ళు మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి. రైట్ మేడం. ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలి అనుకునే పేషెంట్స్ వచ్చేసే కంప్లైంట్, వాళ్ళు పెట్టించుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎముక సరిగ్గా లేదనో, లేదనంటే వాళ్ళ ఏజ్ సహకరించదనో ఇటువంటివి చెప్తూ ఉంటున్నారు. సో మేము పెట్టించుకోవడానికి అసలు ఎలిజిబిలిటీ అవునా కాదా అని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు పెట్టించుకోవడానికి సాధ్యమవుతుందా? ఎస్ ఎస్, చాలా వరకు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఇదే ప్రశ్న ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే నేను ఇంప్లాంట్ ఎందుకు పెడతారు? ఇంప్లాంట్ ఎప్పుడు పెడతారంటే మన ఒరిజినల్ పళ్ళు, మన న్యాచురల్ టీత్ పోయినప్పుడు ఆ ప్లేస్లో మనకు మళ్ళీ ఫిక్స్డ్ టీత్ కావాలి కాబట్టి, అలా ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి మనం వాడే ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజరే ఇంప్లాంట్ అనేది. సో ఇంప్లాంట్ గురించి అపోహలు, ఇంప్లాంట్ 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 అని ఎవరు ఆలోచించేదండి.
మీకు కావాల్సింది పళ్ళు, మీరు తినటానికి కానీ మాట్లాడటానికి కానీ, మీ ఫేషియల్ స్ట్రక్చర్స్ పాడవకుండా మీరు మెయింటైన్ చేసుకోవడానికి కానీ. అలా ఫిక్స్డ్ టీత్ మీకు కావాలి అంటే ఒకప్పుడు చాలా లిమిటేషన్స్ ఉండేవి, అంటే నోట్లో కొన్ని పళ్ళు పోతేనే ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని పళ్ళు పెట్టడం లాంటివి జరిగేవి. కానీ ఈరోజు అలా పళ్ళు లేనప్పుడు కొన్ని పళ్ళు, ఇప్పుడు దంతాలు పై పై దవడలో దంతాలు పోయినాయి అనుకోండి, వెనకాల సపోర్ట్ ఉండదు, అప్పుడు ఎలా పెట్టగలిగేవాళ్ళం, పెట్టలేకపోయేవాళ్ళం, పేషెంట్ అలానే ఉండాల్సి వచ్చేది. అలాగే నోట్లో పళ్ళన్నీ పోయి ఒక పన్ను కూడా లేని పరిస్థితులు ఉంటాయి, వృద్ధాప్య వల్ల కావచ్చు, చిగుళ్ళ జబ్బుల వల్ల కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, అలాంటి సందర్భాల్లో కూడా తీసి పెట్టుకునే పళ్ళ చెట్టు మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. సో అలా అవ్వకూడదు అంటే మనకి అలా అవ్వకుండా ఇప్పుడు ఉండగచ్చు పేషెంట్. ఎలా అంటే ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల. జనరల్గా ఇంప్లాంట్స్ ఇలా కనపడతాయి మీకు, ఇలా కెన్ యూ సీ దిస్, ఇలా ఉంటాయి ఈ చిన్న, అంటే వంటి వేరుకు బదులుగా వేరును పెట్టి మనం అచ్చులు తీసుకుని పళ్ళు పెట్టేస్తాం. సో పేషెంట్ ఏ సందర్భాల్లో అన్నా పళ్ళు పోగొట్టుకున్నాడే అనుకోండి, సో అక్కడక్కడ పళ్ళు పోతే ఇలా ఇంప్లాంట్లు అని పెట్టి ఇలా పెడతాం. అలాగే నోట్లో ఒక్క పన్ను కూడా లేని పోయినాయి అనుకోండి, సపోజ్ ఇలా ఒక పన్ను కూడా లేదు నోట్లో ఇలా ఉన్నారనుకోండి ఎవరైనా కూడా, సో వాళ్ళకి మామూలుగా ఇలా టీత్ పెట్టచ్చు. ఈ ఇమేజెస్ ఎందుకంటే మీకు అట్లీస్ట్ పళ్ళు పెడితే మేము ఎలా ఉంటాం, అసలు పళ్ళు పెట్టడం సాధ్యమా కాదా, ఇలాంటి డౌట్స్ అన్ని ఎవరెవరికి ఉంటాయో వాళ్ళందరికీ ఇది ఆన్సరు. సో ఎవరికైనా కూడా ఇలా నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా పళ్ళు పెట్టచ్చు. అలాగే ఇందాక నేను చూపించినట్టు నోట్లో అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టచ్చు. సో ఇంప్లాంట్స్ పెట్టించుకునే వాళ్ళు, వాళ్ళు నార్మల్ టీత్స్లానే అవి ఉంటాయా, సో ఏమైనా ప్రికాషన్స్ వాళ్ళకి తీసుకోవాల్సి ఉంటుందా? నేనే ఇప్పుడు టీత్ కావాలండి, ఫిక్స్డ్ టీత్ కావాలి. సో దానికి లిమిటేషన్స్ ఒకప్పుడు ఏముంటాయి, చిగురు లేదమ్మా మీకు, ఎముక లేదమ్మా మీకు, షుగర్ ఉంది మీకు, బీపీ ఉంది, ఇలాంటివన్నీ కూడా అప్పుడు ఉండడం వల్ల టీత్ అనేవి వచ్చేవి కాదు. కానీ యాక్చువల్లీ చెప్పాలి అంటే వయసు పెరిగే కొద్దీ మనకి షుగర్ బీపీలు వచ్చిన తర్వాత మనం నమిలి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పూర్తిగా నమిలి తిన్న ఫుడ్ మాత్రమే అక్కడ డైజెషన్ అనేది స్టార్ట్ అవ్వి కరెక్ట్గా ఎనర్జీ లెవెల్స్ అనేవి మీట్ అవుతుంటాయి. కరెక్ట్గా ఆ ఏజ్ నుంచే, సపోజ్ 40 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత, లేదా షుగర్ బీపీ వచ్చిన తర్వాత మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టలేము అనే కండిషన్ వచ్చిందనుకోండి, ఇంకా టీత్ అది ఏముంది, అక్కడ అడ్వాన్స్మెంట్ ఏముంది? సో ఎవరికైనా కూడా మనం ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. సో చిగురున్నా లేకపోయినా, ఎముకున్నా లేకపోయినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏజ్ పెద్దవాళ్ళైనా 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. సో వీళ్ళకి పెట్టేటప్పుడు ఇబ్బంది ఏంటి, ఎక్కువ పెయిన్ ఉంటుందా? పన్ను చాలామంది పళ్ళు తీయించుకుని ఉంటారు, పళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఉంటుంది. పళ్ళు తీయడానికి ఎలా అయితే లోకల్ ఎనస్థీషియా ఇచ్చి మనం పళ్ళు తీస్తామో అంతే డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాగే లోకల్ ఎనస్థీషియా ఇచ్చి మనం ఇంప్లాంట్ పెడతాము. అసలు మీకు ఇంప్లాంట్ పెట్టారా పెట్టలేదా అని కూడా తెలియకుండానే ఇంప్లాంటేషన్ అయిపోతుంది. అచ్చులు తీసుకోవడం మొదలుపెట్టి కేవలం 10 రోజుల్లో, అంటే సంవత్సరాల తరబడి పళ్ళు లేని వాళ్ళకు కూడా కేవలం 10 రోజుల నుంచి 2 వారాల వ్యవధిలో మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. మీరు కంఫర్టబుల్గా నమలొచ్చు, తినచ్చు, మాట్లాడచ్చు. ఫిక్స్డ్ టీత్ మెయింటెనెన్స్ ఏముంటుంది, జస్ట్ 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి మా దగ్గరికి చెకప్ రావాలి. ఎందుకంటే ఎంతైనా అది ఆర్టిఫిషియల్ టీత్, ట్రీట్మెంట్ చేసిన టీత్ కాబట్టి చెకప్ అనేది మ్యాండేటరీ. రిటర్న్ కాల్ సిద్ధంగా వచ్చేద్దాం. అనంతపురం నుంచి రంగనాయకులు గారు, హలో. హలో రంగనాయకులు గారు, వినిపిస్తుందా? రైట్ అండి, నెక్స్ట్ కాల్ వచ్చేద్దామండి. తిరుపతి నుంచి రాజేశ్వరి గారు, హలో. హలో, రాజేశ్వరి గారు మాట్లాడండి మ్యామ్తో. హలో, నేను ఒక పండు పుచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పండు పుచ్చిపోతుంది. అచ్చా, ఒక పన్ను పుచ్చిపోతే రూట్ కెనాల్ చేయించారు మీరు ఆల్రెడీ? చేయించాను, మళ్ళీ ఇంకో పన్ను పక్క పన్ను పుచ్చిపోతుంది. ఎస్, ఓకే రాజేశ్వరి గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం అంటే మేజర్ పాయింట్ ఏంటంటే పళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు అని అర్థం. సో బ్రషింగ్ మీరు ఏదో ఫాల్ట్ చేస్తున్నారు, తిన్న తర్వాత మీరు ఫుడ్ పార్టికల్స్ అన్ని నోట్లోనే పెట్టుకుంటున్నారు, రాత్రిపూట పళ్ళు తోముకోవడం అనేది 100% నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది మటుకు స్ట్రైట్గా నాకైతే అర్థమవుతుంది. అమ్మా, మీరు ఫస్ట్ పాయింట్ పళ్ళు ఆల్రెడీ ఒకటి పుచ్చిపోతే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, రెండోది ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి చిన్నగా ఫిల్లింగ్ పెట్టుకోండి అయిపోతుంది, రెండోది బ్రష్ ఎలా చేసుకోవాలి, ఇంకా మిగతా పళ్ళు పుచ్చిపోకుండా ఎలా చేయాలి ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి మీరు రండి పార్థ డెంటల్కి, తిరుపతిలో బస్టాండ్ దగ్గర ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఫోన్ చేసి రండి. వస్తే ఏంటంటే ఏదైతే కొత్తగా పుచ్చిపోయిందో దానికి ట్రీట్మెంట్ చేసి
మిగతా పళ్ళు పుచ్చిపోకుండా ఏం చేయాలి అనేది మీకు గైడ్ చేస్తారు. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. పళ్ళు పుచ్చిపోవడం అంటే అది కేవలం మన మెయింటెనెన్స్, మన హ్యాబిట్స్ వల్లే పళ్ళు పుచ్చిపోతాయి. మనం ప్రాపర్గా పళ్ళని మెయింటైన్ చేసుకుంటూ మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండి అలాగే మనం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం అనేది చేస్తే ఇంక పళ్ళు పుచ్చిపోవు. మన పళ్ళని మన లైఫ్ టైం కాపాడుకోవచ్చు. ఇన్ కేస్ పళ్ళు పుచ్చిపోయినా కూడా ఫస్ట్ పంట మీద నల్లటి మచ్చలాగా రంధ్రంలాగా కనపడుతుంది. ఆ నల్లటి మచ్చ కనిపించినప్పుడే, ఒక చిన్న రంధ్రం పడినప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తే కేవలం 5 నిమిషాల్లో ఫిల్లింగ్ పెట్టి దాన్ని క్లియర్ చేసేయచ్చు. లేదా ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళిపోయిందంటే రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాం. ఈ రెండిట్లో ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఫస్ట్ పాయింట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. రెండోది మీ పళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మూడోది అదే పన్నుతో మీరు నార్మల్గా తినచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోలేదనుకోండి, మ్యాక్సిమం మిగతా పళ్ళు అన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇన్ మిగతా నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అనవసరంగా మన సొంత పళ్ళని మనం చిన్న ట్రీట్మెంట్ అశ్రద్ధ చేయడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్లే మన సొంత పళ్ళని మనం పోగొట్టుకుంటాం. రైట్ మేడం, వదిలైన పళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే వాటిని తీసేసి వాటి ప్లేస్లోనే మనం ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాల్సి ఉంటుందా? ఎస్, చాలామందికి చూడండి అక్కడక్కడ పళ్ళు లూజ్ ఉంటాయి. కొంతమంది కింది పళ్ళు ఉంటాయి, కొంతమందికి పై పళ్ళు ఉంటాయి, కొంతమందికి వెనకాతల దంతాలు లాంటివి లూజ్ కనపడతూ ఉంటాయి. సో వాళ్ళ సైకాలజీ, మ్యాక్సిమం నా కెరియర్ మొత్తం నాకు అర్థమైన సైకాలజీ ఏంటంటే, పేషెంట్ ఆ పన్నుని ముట్టుకున్నా లేదా అటుపక్క నుంచి నమిలి తిన్నా, బ్రష్ చేసినా ఆ కదులుతున్న పన్ను ఊడిపోతుంది కాబట్టి నేను దాన్ని ముట్టుకోకుండా మిగతా పళ్ళతో నమిలి తిని వాటిని సేవ్ చేసుకుంటాను అనే ఆలోచనతో చాలామంది పేషెంట్లు ఉంటారు. నో, డోంట్ డూ దాట్. ఎందుకంటే ఆల్రెడీ మీ పన్ను కదిలిపోతుంది అంటే పన్ను మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది అని అర్థం, అలా పాడైపోయి కుళ్ళిపోయింది అని అర్థం. మీరు దాన్ని ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ టూత్ ఉందో దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళన్నిటికీ కూడా పాకి నోట్లో పళ్ళన్నీ ఇన్ఫెక్షన్ అయిపోవడం, నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఎక్కడైతే పన్ను పట్టుకుంటే ఒక మోస్తరు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని మేము విభజన చేస్తాం. గ్రేడ్ 1లో కానీ మొబిలిటీ ఉంటే చిన్న ట్రీట్మెంట్ చేసి మళ్ళీ గట్టిపరచచ్చు. అలాగే గ్రేడ్ 3 ఇలా పట్టుకుంటే కదిలిపోయే దశలో కనుక పన్ను ఉంటే దాన్ని సేవ్ చేయడం చాలా కష్టం. దాన్ని ఉంచుకోవడం వల్ల మిగతా జబ్బు పెరుగుతుంది. సో దాన్ని తీసేసి మిగతా పళ్ళు గట్టిపరిచే చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటాయి, అది చేయించుకోండి. తర్వాత పన్ను తీసేస్తారు ఎలా, కేవలం 2 సిట్టింగ్స్లో మీకు పళ్ళు పెట్టచ్చు. ఫిక్స్డ్ పళ్ళు, అది ముందర పన్ను కావచ్చు, వెనక పన్ను కావచ్చు, ఎక్కడైనా కూడా ఐఎమ్ టెల్లింగ్ యూ ఓన్లీ 2 సిట్టింగ్స్. 2 సిట్టింగ్స్లో ఎక్కడ పళ్ళు పోయినాయి అక్కడ వచ్చేస్తాయి. మీరు కంఫర్టబుల్గా ఎప్పుడులాగా కనిపిస్తారో ఎప్పుడులాగా తినచ్చు. మ్యామ్, ఇప్పుడు బ్రిడ్జ్ మెథడ్లో పళ్ళు పెట్టించుకునే వాళ్ళు అది తీసేసి ఇంప్లాంట్స్ పెట్టించుకుందాం అనుకుంటే, సపోర్టింగ్గా ఉండే టీత్స్ ఆల్రెడీ కొంచెం షార్ప్ చేసి ఉంటాయి కాబట్టి అవి కూడా తీయించేసుకోవాల్సి వస్తుంది. బ్రిడ్జ్ అనేది ఎప్పుడంటే మన టీత్ లేనప్పుడు పాత కన్వెన్షనల్ మెథడ్ ఇది. ముందు వెనక పళ్ళ సపోర్ట్తో బ్రిడ్జ్ పెట్టుకుంటాం. ఆ బ్రిడ్జ్ బాగున్నంత వరకు దాన్ని టచ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే బాగున్నది బాగున్నట్టే కదా, దాన్ని జస్ట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. బాగున్న దాన్ని పీకేసి ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందని దాని వెనకతలు వెళ్ళడం అనేది రాంగ్. ఫస్ట్ పాయింట్, ఎక్కడ అవసరమో అక్కడే ట్రీట్మెంట్ చేయాలి. అవసరం లేని చోటంతా కూడా పట్టేసుకుని దాన్ని కొత్త టెక్నాలజీ బాగుంది అని వాడడం మటుకు 100% తప్పేది. కొత్త డ్రెస్ వస్తే, కొత్త మెటీరియల్ వస్తే డ్రెస్ కొనుక్కున్నట్టు. రెండోది, ఎస్, బ్రిడ్జెస్లో వాళ్ళే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ ముందర బ్రిడ్జ్లు పెట్టుకునే వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకున్నప్పుడు సరైన మెటీరియల్ యూస్ చేసుకోకపోవడం వల్ల అది అందరికీ తెలిసిపోతుంటుంది. ఈ పంటికి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చేయడం, లేదా కలర్ మారిపోవడం, టీలు కాఫీలు తీసుకోవడం వల్ల అన్ని పసుపు పచ్చిగా ఉంటే ఆ బ్రిడ్జ్ ఒకటి తెల్లగా కనిపించడం. సో నోటీసబుల్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టి ఇక్కడ పళ్ళు పెట్టుకున్నారని కనిపించే పరిస్థితులు ఉంటాయి. అలా ఉండేవాళ్ళు మటుకు 100% చేంజ్ చేసుకోవద్దు నేను చెప్పను. మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది, దాన్ని జిర్కోనియం అంటాం, ది బెస్ట్ మెటీరియల్. అది విత్ వారంటీ కూడా ఇస్తారు. అంటే అది పెట్టిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది అయినా, కలర్ మారినా, పగిలిపోయినా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ రీప్లేస్ చేస్తారు. అంత చక్కటి అద్భుతమైన మెటీరియల్ ఉంటుంది. అది ఎంత బాగుంటుందంటే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు కూడా దాన్ని గుర్తుపట్టలేరు. అట్ ద సేమ్ టైం అది పెట్టిన పళ్ళు అని కూడా ఎవరికి తెలియదు, అంత న్యాచురల్గా అనిపిస్తుంది. సో అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇంప్లాంట్ పెట్టుకునే వాళ్ళు ఎలా అంటే, పక్క పళ్ళని డిస్టర్బ్ చేయం కాబట్టి ఎక్కడెక్కడ పళ్ళు లేవో వాళ్ళందరూ బ్రిడ్జ్ కన్నా ఇంప్లాంట్ పెట్టించుకోవడం నాకు సజెషన్ అడిగితే నేను అలా సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే, ఇంప్లాంట్ పెట్టేటప్పుడు, బ్రిడ్జ్ పెట్టేటప్పుడు మనం పక్క పళ్ళని, హెల్దీగా ఉండే పళ్ళని ఇందాక మేడం చెప్పినట్టు మనం సపోర్ట్ తీసేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా పళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఇంప్లాంట్స్కి వెళ్ళారనుకోండి, చక్కగా ఎక్కడెక్కడ పన్ను లేదో అక్కడే మనం ఈ ఇంప్లాంట్ అనే వేరుని పెట్టుకుని పళ్ళు పెట్టేసుకుంటే మిగతా పళ్ళని హెల్దీగా, యాక్యురేట్గా ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. అది పద్ధతి ఎప్పుడైనా. రైట్ అండి. సో ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా
దంత సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి తొందరగా ఏది హీల్ కాదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దంత సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నేను ఇప్పుడు చూడండి, షుగర్ ఉండే వాళ్ళందరికీ దంత సమస్యలు రావడం సహజమే, కానీ హీల్ కాకపోవడం, ట్రీట్మెంట్కి ఎలిజిబుల్ కాకపోవడం లాంటివి ఏమి ఉండవు. షుగర్ ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే, షుగర్ ఉండే పేషెంట్కి యాక్సిడెంట్ అయిందనుకోండి, అది హీల్ కాదు అని చెప్పి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం మానేస్తారా? ఇప్పుడు షుగర్ ఉండే పేషెంట్కి చేతి మీద కట్ అయిందనుకోండి, హీల్ కాదు అని చెప్పి ఆ చేతి మీద కట్ అయినా పుండైనా ట్రీట్మెంట్ చేయడం మానేస్తామా? అది ఎలా చేస్తారు వాళ్ళంతా అని? ఎలా అంటే తగిన జాగ్రత్తలు తీసుకుని షుగర్ని కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళకి ఏమేమి మందులు వాడుతున్నారు, ఇన్సులిన్ వేసుకుంటున్నారా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా, రక్తం పలచబడే మందులు వేసుకుంటున్నారా అని చూసి తగిన జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్ చేస్తాం. సేమ్ నోట్లో ఉండే వైద్యం కూడా అంతే. షుగర్ ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి, గుండె జబ్బులు ఉండే వాళ్ళకి, ఎవరైనా ఎవరు జనరల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయాలి, చేయించుకోవాలి కూడా. ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒకసారి ఆలోచించండి, ఆ ఇన్ఫెక్షన్ మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, మీరు ఉమ్మి మింగినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు షుగర్ కన్నా ఇంకో పెద్ద ఇన్ఫెక్షన్ ఏదన్నా మేజర్ డేంజరస్ అప్పుడు హార్ట్ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, నోట్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి, మీరు వెనక్కి వెళ్ళి మీరు చూసుకుంటే, మీ హిస్టరీ అంతా చూసుకుంటే, హెల్త్ హిస్టరీ, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల గుండె జబ్బు వచ్చింది అని తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. సింపుల్ ట్రీట్మెంట్స్ నోట్లో చేసేవన్నీ కూడా, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్నే చేంజ్ చేసేస్తుంది. సి నోట్లో ఇన్ఫెక్షన్స్, నోట్లో పళ్ళు పెట్టుకుని చూడండి, ఫిక్స్డ్ పళ్ళు, మొత్తం మనం ప్రాపర్గా ఫుడ్ తినగలం, ప్రాపర్గా మాట్లాడగలం, అందంగా నవ్వగలుగుతాము, అలాగే మొత్తం పాడైపోయి సాగిపోయి బాగా ఏజ్ మళ్ళీపోయిన ఫేస్ కూడా చక్కగా యంగ్గా, అట్రాక్టివ్గా, చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎలా? కేవలం టీత్ పెట్టుకోవడం వల్ల. టీతే కదా అంటారు చాలామంది, వాదిస్తారు కూడా నాతో. టీత్ పెట్టుకోవడం వల్ల మన లైఫ్ మారుతుంది. అంటే ఎంత దగ్గర అనుబంధం ఉందో చూడండి మన నోట్లో ఉండే పళ్ళకి, మన జీవితానికి. సో పళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, దాని అన్ని ఏ సందర్భాల్లో ఎవరికైనా కూడా ట్రీట్మెంట్ చేస్తాం. సో భయపడాల్సింది ఏంటంటే అసలు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది భయం ఒకటి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానో, పార్దరెంటల్ 113 బ్రాంచెస్లో కూడా అందరూ అదే ఫాలో అవుతారు. ఎక్కడ ట్రీట్మెంట్ అవసరం ఉందో అది మాత్రమే చేస్తారు. అనవసరంగా ఆఖరికి ఇచ్చే సజెషన్స్ కానీ, మీకు ట్రీట్మెంట్ ప్లాన్ కానీ ప్రాపర్ వేలో గైడ్ చేస్తారు. ఒక్కొక్క పేషెంట్ వస్తారు సంవత్సరాల తరబడి, అంటే ఒక 20 సంవత్సరాల నుంచి డాక్టర్నే కలవరు. వాళ్ళ నోరు తెరిచి మేము చెకప్ చేసి ఎక్స్రే చూస్తే వాళ్ళ నోట్లో ఒక 25 కంప్లైంట్స్ ఉంటాయి. అయితే మేము ఆ కంప్లైంట్స్ అన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏది ప్రయారిటీ, ఏది ఫస్ట్ చేసుకోవాలి, ఏది సెకండ్ చేసుకోవాలి అని లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో పేషెంట్ ఫస్ట్ ప్రయారిటీని బట్టి ట్రీట్మెంట్ స్టెప్ వైజ్ వెళ్తాం తప్ప వెంటనే ట్రీట్మెంట్స్ అన్నీ చేయాల్సిన పరిస్థితులు ఉండవు. సో వెళ్తే ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుందనో, లేకపోతే చాలా సంవత్సరాలు డాక్టర్ దగ్గరని కలవలేదనో, నోట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని డాక్టర్ని కలవడం అవాయిడ్ చేయకండి, అది మనకి మనం ఎంతో చెడు. రెండోది, సమస్యలు ఉన్నాయో లేదా ఎలా తెలుస్తాయి? డాక్టర్ గారు అంటే తెలుస్తుంది, మరి నాకెలా తెలుస్తాయి? పార్దరెంటల్లో తెలుస్తుంది, అది పార్దరెంటల్లో ఇంట్రా అన్ని బ్రాంచెస్లో 113 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాల్లో ఒక గొప్పతనం ఏంటంటే అది డాక్టర్ కోసం కాదు, డెఫినెట్గా అది పేషెంట్ కోసమే. పేషెంట్కి అర్థం అవ్వాలి వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి పళ్ళు ఎందుకు లూజ్ అవుతున్నాయి, వాళ్ళకి నోట్లో స్మెల్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు చీమ్ పడుతుంది, వాళ్ళకి ఎందుకు పుళ్ళు పడుతున్నాయి, అవన్నీ మీకు అర్థం కావాలనే మేము ఇంత కష్టపడి ఇంత అడ్వాన్స్డ్ ఇంట్రావరల్ కెమెరాలని అన్ని బ్రాంచెస్లో మీకు అవైలబుల్గా ఉంచాం. సో మీకు ఎవరికైనా మీ నోటి ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఎందుకు జబ్బులు వస్తాయని తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్, ఆ నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఏదో బ్రాంచ్కి వెళ్ళి జస్ట్ చెకప్ చేయించుకోండి. చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. పైగా కెమెరాల్లో ఫోటోలు తీస్తే సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మూలం, అంటే రూట్ కాజ్ తెలుస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా ఆపచ్చు. మూడోది, మేము చేసేది టీమ్ వర్క్. ఒక సమస్యతో ఒక పేషెంట్ వస్తే మొత్తం అన్ని సమస్యలు ఒకే డాక్టర్ ట్రీట్ చేసి ఆ పేషెంట్కి అది కరెక్ట్గా అవుతుందా అవ్వట్లేదా అని కన్ఫ్యూజన్లో ఉండే కన్నా మేమేం చేస్తాం, ఎవరి స్పెషాలిటీ, ఏ సమస్యకు సంబంధించిన ఆ స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ చేయడం వల్ల పర్ఫెక్షన్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా, ఇది ఆరోగ్యం కాబట్టి, హ్యూమన్ బాడీ కాబట్టి, ఏదైనా ట్రీట్మెంట్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, రాకుండా చేయగలము అనేది అబద్ధం. అలా వచ్చినా కూడా మా దగ్గర 500 పైగా డాక్టర్ స్టాఫ్ స్ట్రెంగ్త్, అందరు సూపర్ స్పెషలిస్ట్లు ఉండడం వల్ల సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇంకోటి ఎక్స్పీరియన్స్. ఏ అన్ని కేసులు ఫెయిల్యూర్ కేసెస్ే మేము హ్యాండిల్ చేయడం వల్లే మాకు ఇంత ఎక్స్పీరియన్సు. ఎస్పెషల్లీ మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్, ఫెయిల్యూర్ కేసెస్ని మేము చేస్తున్నాం కాబట్టి ఏ సమస్య అయినా కూడా మేము చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం.
ఐదోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్డేట్ అవుతున్న టెక్నాలజీ హైయర్ అండ్ ట్రీట్మెంట్స్. అన్నిటినీ కూడా మంచి టెక్నాలజీతో హైయర్ అండ్ ట్రీట్మెంట్స్ పేషెంట్కి చాలా తక్కువ డిస్కంఫర్ట్తో తక్కువ సిట్టింగ్స్లోని వీలైనంత ఎకానమీలో చేయడం పార్థడెంటల్ స్ట్రెంగ్త్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. సో ఎవరికైనా కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా మాతో మాట్లాడాలన్నా మాకు ఇంకొక ఫెసిలిటీ ఉంది. మేము ఇక్కడ బెంగళూరులో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాము, తెలంగాణలో ఉన్నాము, ఏపీలో ఉన్నాము, మొత్తం 113 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ బయట నుంచి ఉండే స్టేట్స్లో ఉండేవాళ్ళు ఇతర విదేశాల నుంచి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడతారు. అలా మాట్లాడే విధానమే మాకు వెబ్సైట్ ఉంది, www.partherental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీరు చక్కగా అందులోకి లాగిన్ అయ్యి మీ సమస్యలు ఏంటి అనేది మాట్లాడడానికి మీకు సూపర్ స్పెషలిస్ట్ కూడా అందులో లాగిన్ అవుతారు. ఇద్దరూ కాసేపు చాట్ చేస్తే సమస్య ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సమస్య కాంప్లికేట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము డెఫినెట్గా గైడ్ చేస్తాం. సో అలా కూడా మమ్మల్ని కలవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీ అంటున్నారు, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అంటున్నారు, 90% సక్సెస్ రేట్ అంటున్నారు, మరి ఖర్చు ఎలా ఉంటుంది, దీన్ని మేము మీట్ అవ్వగలమా లేమా, మధ్యతరగతి పేషెంట్ కూడా దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా, ఈ ప్రశ్నలు నాకు రోజు వినపడుతుంటాయి. డెఫినెట్గా 100% పార్థ డెంటల్లోకి వచ్చే పేషెంట్లే మధ్యతరగతి, మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పేషెంట్లే మేము ఎక్కువగా చూసే పేషెంట్లు. అంతమంది మేము చేయగలుగుతున్నామంటే ఖచ్చితంగా మా ప్రైసింగ్ ఏదైనా ఇంత మంచి వైద్యం, సక్సెస్ఫుల్ వైద్యం, క్వాలిటీతో కూడిన వైద్యం, టెక్నాలజీ అంటే అప్డేటెడ్ వైద్యాన్ని మేము ఎకానమీ కాస్ట్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అబ్నార్మల్ కాస్ట్ ఏమి ఉండదు. అది కావాలంటే మా దగ్గర ట్రీట్ చేసుకున్న పేషెంట్లు కూడా కాన్ఫిడెంట్గా ఈరోజు చెప్పి వెళ్తారు బయటికి. బయటంతా తిరిగా మేడం వాళ్ళు ఏమేమో చెప్పారు, కానీ మీ దగ్గరకు వస్తే మీరు నార్మల్ ఎకానమీ కాస్ట్కే ట్రీట్మెంట్ చేస్తున్నారని నా పేషెంట్లు అందరూ చెప్తారు. సో భయపడాల్సింది ఏం లేదు. అందుకని 113 బ్రాంచెస్లో కూడా మీ ఫీజుని ఈఎంఐలో పే చేసుకుంటే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే అవకాశం ఉంది. దీన్ని కూడా మీరు కావాలంటే అవైల్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000, దాన్ని ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దంత సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి. టీవీ నాయ్.